ఫ్రూట్ కస్టడీకి ముందు పాలు మరగబెట్టుకోవాలి ఒక 3 ప్యాకెట్స్. ఒక 4 కప్పుల షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత బాగా కలపాలి. చక్కెర కరిగే వరకు బాగా కలపాలి. బాగా కలుపుకోవాలి పాలని షుగర్ కరిగే వరకు. బాగా మరగనివ్వాలి పాలను. బాగా మరిగిన తర్వాత చల్లార్చుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ పోమోగ్రానేట్, యాపిల్స్, బ్లాక్ అండ్ వైట్ ద్రాక్ష, ఇంకా బనానా. ఇది కలుపుకోవాలి. కావాలనుకుంటే ఇంకా మీరు ఇంకేమైనా ఫ్రూట్స్ ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కస్టడీ పౌడర్, ఇది వెనిలా ఫ్లేవరు. ముందు పాలతో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే పాలల్లో వేస్తే డైరెక్ట్ వేస్తే ఇది ఉండలు కట్టుకుపోతుంది. అందుకే మనం పచ్చిపాలతో కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. పచ్చిపాలతో కలిపి పెట్టుకోవాలి ఫస్ట్, ఎందుకంటే వేడి పాలలు వేస్తే ఉండలు కట్టుకుపోతుంది. కాబట్టి మనం పచ్చిపాలు పోసి కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇలా తిప్పాలి ఉండలు కట్టకుండా. బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. మనము ఇంతకుముందు కలుపుకున్నాం కదా పచ్చి పాలల్లో ఈ పౌడర్ని వేడి పాలల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలపాలి, ఎందుకంటే మళ్ళా గట్టిగా అవుతుంది ఒక్కొక్క కాడ కలపకపోతే. బాగా కలుపుకొని తిప్పుతూ ఉండాలి ఇలా, ఎందుకంటే ఇది చిక్కగాయ వరకు కలపాలి. ఇట్లానే తిప్పుతూనే ఉండాలి. ఇది బాగా కలుపుకొని చూసారా, ఇది మనం ఇట్లా కలుపుతున్నాం కదా. ఇప్పుడు కస్టడీ గ్రేవీ వస్తుంది, చూస్తున్నారా? చిక్కదనం తెలుస్తుందా? ఇగో ఇట్లా బాగా కలుపుకోవాలి. కలుపుకొని చల్లారబెట్టుకోవాలి 1 గంట సేపు. చూసిండ్రా, ఇట్లా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. మనం ఫస్ట్ ఇది 1 అవర్ పక్కకు పెట్టుకున్నాం కదా, చల్లారబెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో యాపిల్స్ వేసుకుందాం. యాపిల్ ముక్కలు వేసిన, ఇంకా మీరు ఇది తయారు చేసుకుంటే ఇంట్లో 1 వీక్ దాకా తినొచ్చు మంచిగా. బయట ఫుడ్ కంటే ఇది బాగుంటుంది కదా, మనం ఇంట్లో తయారు చేసుకుంది ఫ్రెష్గా ఉంటుంది కదా. బయట తినే కంటే ఇది ఇంట్లో చేసి పెట్టుకుంటే మంచిగా తినొచ్చు కదా, తక్కువ డబ్బులు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫ్రూట్ కస్టడీ. ఇంకా తర్వాత బనానా వేసుకుందాం. బనానా వేసి కలపాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీరు ఇంట్లో తయారు చేసుకోండి బాగుంటుంది. బ్లాక్ ద్రాక్ష అండ్ వైట్ ద్రాక్ష వేస్తున్నా. పొమోగ్రానేట్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తింటే బాగుంటుంది. కూల్ అవుతుంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది కూల్ ఉంటే. ఇప్పుడు బాగా కూల్ లేదు కాబట్టి ఇప్పుడు తిన్న టేస్ట్ ఏమి ఉండదు, నెక్స్ట్ డే తింటే బాగుంటుంది. చూస్తున్నారు కదా,
ఇప్పుడు ఎంత ఈజీ ప్రాసెస్ అయ్యేది చూస్తుంటూనే నోరుతుంది. ఇంట్లో చేసుకునే ఈజీ ప్రాసెస్ అండి ఇది. సరే ఇది కంప్లీట్ అయిపోయింది, నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాయి. ఇంకా ముందు ముందు ఇంకా ఐటమ్స్ చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి చూస్తూనే ఉండండి మన ఎంటర్టైన్మెంట్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీకు నచ్చితే. ఓకే, థ్యాంక్ యూ.